కాబట్టి దళితుల రిజర్వేషన్ల శాతం కూడా పెంచాలి అవసరం ఉంది జాతీయ ప్రభుత్వం దాన్ని గుర్తించాలి ఎస్ అంబేద్కర్ గారి స్ఫూర్తి పాటించదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాలి అధ్యక్ష ఇంకో పక్క డిమాండ్ వస్తా ఉంది బీసీ కులగణన చేయాలి రఘునందన్ రావు గారు చాలా ఉన్నతమైన ఆశయంతో చెప్పినారు అధ్యక్ష జనాభాకు పోరాటగా ఉండాలని చెప్పి సంతోషం చాలా మంచి మాట మరి మీ ప్రభుత్వం ఎందుకని కేంద్రంలో కులగణన చేయమంటే నిరాకరిస్తా ఉన్నారు సుప్రీం కోర్టులో చేయలేమని అఫిడవిట్ ఇచ్చినారు నిన్న కాక మొన్న వాట్ ఇస్ ద రీజన్ తప్పకుండా బీసీల కులగణన జరగాలి ఎందుకు జరగదండి మనం కూడా శాసనసభ తీర్మానం చేసి పంపిద్దాం అధ్యక్ష ఒకవేళ న్యాయమే అనుకుంటే జరగాలి ఎందుకు జరగకూడదు వై వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అబ్జెక్ట్ వేర్ ఇస్ ద రీజన్ అధ్యక్ష ఇంకోటి వర్గీకరణ మేము తీర్మానం చేసి ఓ పంపి పంపి ఎన్నో రోజులు అయిపోయి ఒకటి ఇక రెండవది ఇదే ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా అప్పుడు మా కడియం సీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి గుండ్రి ఒక 25 ఉత్తరాలు ఇచ్చిన అధ్యక్ష 25 సార్లు కలిసిన ప్రధానమంత్రి గారు స్వయంగా నేనే ఇంకెవరో కాదు డెలిగేషన్లు పోయి ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఇక చెప్పి చెప్పి సాలించుకున్నాం అధ్యక్ష తడపార కింద ఎంతకని చెప్తాం అధ్యక్ష ఇక శాసనసభని యునానిమస్గా తీర్మానం చేసి పంపిస్తాం మీకు దాని మించింది ఏముంటుందండి నేను రఘునందన్ రావు గారు చెప్పేది ఏంటంటే మీకు ఇంకా డెలిగేషన్ రాదు ఏమది మీరు అంతా ఉన్నారు కదా గొప్ప గొప్పలు అంతా మీరు తీసుకురండి మీకు మేము స్వాగతం చెప్తాం బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడ శంషాబాద్లో మేమందరం వచ్చి మీకు స్వాగతం పలుతాం పెద్ద పెద్ద పొలదండలు ఇస్తాం మీకు మొత్తం మా పని మేము చేస్తే మేము చిన్నోళ్ళం కానివ్వండి శాసనసభ యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపి ఇంకా అంతకన్నా ఏమో ఇంకా డెలిగేషన్ ఎందుకు సావనికి అది సరిపోతుంది ఆ తీర్మానం కాపీ కావాలంటే ఫ్రెష్ సెక్రటరీ గారు చెప్తాం మళ్ళీ ఇస్తాం మీరు అందరూ కలిసి తీసుకొని రాని మీకు మేమే పూలదండలు పట్టుకొని స్వాగతం చెప్తాం సమ్మతమే కదనండి ఆ పని చేయండి పట్టిక ఏదైతే పూసి పడి అదే అన్నాం ముఖ్యమంత్రి గారు శాసనసభ తీర్మానం చేసాము నేను అనుడు ఏంటంటే నాకు అర్థం కాదు అట్ట కాదు ఒక గొప్ప పథకం మీద మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో చాలా దార్శనికతతో భవిష్యత్తుతో మాట్లాడాలి ఎవరైనా కూడా అది మంచిగా ఉంటుంది మీకు కూడా మంచిది మీరు కొత్తగా గెలిచి వచ్చిండ్రు